హలో గాయ్స్. సో రైతుల గురించి బెల్లం ప్రపంచం తీసింటే ఆ వీడియో బాగా లక్షల్లో వెళ్ళింది. సో రైతుల గురించి తీయండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తీయండి అని చెప్తున్నారు. సో వాళ్ళ కోసం మరొక వీడియో అనమాట. సో ప్రజెంట్ అయితే మనం కొట్టాలపల్లి గుత్తి రోడ్ అనమాట, సోములతోటి నుంచి గుత్తి రోడ్ వస్తుంది. సో గుత్తి రోడ్ నుంచి చిన్న సర్వీస్ రోడ్ వస్తుంది. సో వీడియోలో మీకు మొత్తం అడ్రస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చిన్న రోడ్లో వస్తే ఒక 2 కిలోమీటర్ వస్తుంది కొట్టాలపల్లి. సో అక్కడ మన కెనాల్ వస్తుంది, ఊరు కొట్టాలపేట దాటి ముందుకు వస్తే కెనాల్ వస్తుంది, కెనాల్ దాటి వస్తే. సో ఇది అనమాట మెయిన్ వీడియో వచ్చేసి కంచె ఫెన్షన్ అంటారు. సో కంచె గురించి, పొలాలకి మనం కంచె వేస్తుంటాం. సో రైతులు టౌన్కి వచ్చి తీసుకుంటుంటారు, ఆ ప్రైజు ఎట్లాంటి ఎట్లా క్వాలిటీ అవన్నీ మనకు తెలియదు కదా. సో ఇక్కడైతే వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి మంచి క్వాలిటీ అలాగే ప్రైజు మనమంతా వీడియోలో వెళ్తూ మాడదాం. సో వీడియో స్టార్టింగ్ వచ్చేసి తపోవనం నుంచి మీకు స్టార్ట్ చేస్తాను. తపోవనం ఇస్కాన్ టెంపుల్ సోములతోటి అడ్రస్ మొత్తం మీకు వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళ ఫ్యాక్టరీ దాకా మీకు వీడియో తీసుకొస్తాను. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి, అలాగే ఎక్కువ షేర్ చేయండి. చాలామంది రైతులు ఉంటారు, వాళ్ళకంతా తెలుసుకుంటారు. సో ఫ్యాక్టరీ అనమాట, మనకి ఫ్యాక్టరీ వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి తక్కువ రేట్లో దొరుకుతుంది, ఆ నాణ్యతమైన వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి మంచి క్వాలిటీ ఉంటుంది. సో అవన్నీ ముందుకు వీడియోలో వెళ్తూ కనుక్కుందాం, వీళ్ళతో మాట్లాడదాం అలాగే. సో ఇదేనమాట అనంతపూర్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఆల్మోస్ట్ రైతుల గురించి కూడా వీడియోస్ ఆల్మోస్ట్ చేస్తాను. సో ఇంకెక్కువ ల్యాక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇదంతా తపోవనం సర్కిల్. సో ఇక్కడ నుంచి బెంగళూరు హైదరాబాద్ హైవే ఎక్కుదాం. ఇక్కడ తపో నుంచి ముందుకు వెళ్తే ఇంకా ఇస్కాన్ టెంపుల్ వస్తుంది, సోమలదొడ్డి వస్తుంది. సో ఇప్పుడు మనం తపో నుంచి ముందుకు వచ్చాక ఇప్పుడు చూడండి ఇస్కాన్ టెంపుల్. సో సోమలదొడ్డి నుంచి ఇప్పుడు మనం సో ఇక్కడ ముందుకు వెళ్తే లెఫ్ట్ వస్తుందంట, అక్కడ లెఫ్ట్ తిరుగుదాం. సో బ్రిడ్జ్ దాటితేనే ఇక్కడ మనకి లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇది అనమాట బోర్డు, కొట్టాలపల్లి 2 కిలోమీటర్. సో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ వెళ్ళాలి ఇప్పుడు మనం. సో ఇలా కెనాల్ వస్తుంది, వాటర్ కూడా ఉన్నాయి. సో కెనాల్ దాటి ఇలాగే స్ట్రైట్ వెళ్ళాలి. సో ఇదే అనమాట. మొత్తం చూసారు కదా వీడియోలో. సో మనం వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుందాం, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, గ్యారంటీ ఏంటి, వీళ్ళే తయారు చేస్తారా, ఎన్ని కంపెనీస్ దొరుకుతాయి వీళ్ళకి. మన దగ్గర వచ్చేసి ఒక టైప్ అంటే చైన్ లింక్ మెషిన్ దొరుకుతుంది డిఫరెంట్ గ్యాప్స్ సైజెస్లో. నెక్స్ట్ వచ్చేసి దీనికి బైండింగ్ వైర్ దొరుకుతుంది మన దగ్గర, అవి కూడా ఒక 3-4 కంపెనీస్ ఉంటాయి, టాటా అని, సుప్రీం అని, అలా రకరకాలుగా దొరుకుతాయి. అంతే బైండింగ్ వైర్, బైండింగ్ వైర్ మన దగ్గర ముళ్ళ కంచె కూడా దొరుకుతూ ఉంది. ఇది వచ్చేసి 12x12 సైజ్ అంటారు దీన్ని, ఇదే స్టాండర్డ్గా టోటల్గా వాడతారు. ఇవి డిఫరెంట్ కంపెనీస్లో దొరుకుతాయి మన దగ్గర, సుప్రీం అని, టాటా అని, ఆయుష్ అని. నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి వెల్డ్ మెష్ దొరుకుతుంది, ఇది మెయిన్గా గుంటూరు సెల్ఫ్స్కి వాడతారు. 55x80mm సైజు, 3 ఫీట్ హైట్, 4 ఫీట్ హైట్ అలా దొరుకుతుంది ఇది. ఇది వచ్చేసి ఎంఎస్ వెల్డ్ మెష్. సో మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. సో ఆ బ్రాండ్స్ అంటే ఏంటి, ఆ క్వాలిటీ ఎలా చెక్ చేయగలం, అవన్నీ అడుగుదాం సార్. మన దగ్గర బేసిక్గా జిఐ వైర్స్ వచ్చేసి సుప్రీం, టాటా వైరాన్, టాటా ఆయుష్ అనే కంపెనీస్ ఉన్నాయి. బేసిక్గా ఇవి వచ్చేసి 70-90 జిఎస్ఎం, 100 జిఎస్ఎం, 120 జిఎస్ఎం ఇలా డిఫైన్ చేస్తారు. ప్లస్ బ్రాండ్ వచ్చేసి మన కంపెనీ పేరు వైర్ మీదే ప్రింట్ అయి ఉంటుంది, ఏ కంపెనీకి ఆ కంపెనీ ప్రింట్ ఉంటుంది. దీంట్లో ప్రింట్లెస్ దొరుకుతుంది, దాంట్లో మిక్సింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి ఓన్లీ ప్రింటెడ్ మెటీరియల్ తీసుకోవడం సేఫ్. మీరు ఇందాక చూసింది వచ్చేసి సుప్రీం వైరు, ఇది టాటా వైరాన్ ఆయుష్ అంటారు దీన్ని. కలర్ బ్లూ కలర్లో ఉంటుంది, నార్మల్గా జిఐ వైర్స్ అన్ని వైట్ ఫినిష్లో వస్తాయి,
ఇది వైట్ ఫినిష్ పైన ఇంకొక లేయర్ బ్లూ ఫినిష్ వస్తుంది. లైఫ్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు మీకు టాటా వైరాన్ ఆయుష్ చెప్పాను కదా, దాంట్లోనే వైట్ కలర్ ఫినిష్లో వచ్చే టాటా వస్తుంది, అది వచ్చేసి టాటా వైరాన్ అంటారు దాన్ని. మన దగ్గర బేసిక్గా ఈ 3 కంపెనీస్ వైర్స్ దొరుకుతాయి, ఓన్లీ బ్రాండ్స్ మాత్రమే డీల్ చేస్తాం మనం. సో మీరు సుప్రీం గురించి చెప్పారు, టాటా గురించి చెప్పారు. సో మార్కెట్లో అయితే కామధేను, రాయ్పూర్, జిందాల్ వీటి పేరు వినబడుతుంది, బట్ మీరు దానికి దీనికి తేడా ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసిక్గా ఈ మేము జింక్ కోటింగ్ వేసే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వైర్ పర్చేస్ చేస్తాము అలాంటి వైర్ బండల్స్. ఈ జిందాల్, కామధేను అనే వాళ్ళు జింక్ కోటింగే వేయరు, వాళ్ళు జస్ట్ వైర్ రాడ్ తయారు చేసేవాళ్ళు. మార్కెట్లో రాయ్పూర్ అనే లోకల్ క్వాలిటీ వైర్ దొరుకుతుంది, దాన్ని తెలిసిన పేర్లతో అమ్మడం కోసం కామధేను, జిందాల్ అనే పేర్లు వాడుతూ ఉంటారు. ఈ రాయ్పూర్ వైర్లో బేసిక్గా 1 మీటర్కి 20 to 25 grams జింకే ఉంటుంది, దానివల్ల అవి 1.5 to 2 years రస్ట్ పడతాయి. మన దగ్గర ఇప్పుడు చూపించిన మిగతావన్నీ 70 to 90 grams జింక్ ఉండడం వల్ల మినిమం 5 to 7 years గ్యారంటీ ఉంటుంది. బేసిక్గా జింక్ కోటింగ్ పెరిగే కొద్దీ మనం లైఫ్ అనేది ఎక్కువ ఇవ్వచ్చు, గ్యారంటీ ఎక్కువ ఇవ్వచ్చు. 100 GSM, 120 GSM, ఇలా అప్ టు 250 GSM వరకు కూడా వైర్స్ దొరుకుతాయి. నార్మల్గా చైన్ లింక్ మెష్ కన్వెన్షనల్ మెథడ్గా ఈ టైప్ ఆఫ్ ట్విస్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఈ టైప్ ఆఫ్ ట్విస్టింగ్ అనేది మనం స్టార్ట్ చేసాము. దీనివల్ల బేసిక్గా అడ్వాంటేజెస్ ఏముంటాయంటే కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పైన షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల చిన్న కోళ్ళు కానీ ఏమైనా చిన్న చిన్న జంతువులు దూరడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. సో మీరు సార్ ఈ మెష్ మీరే తయారు చేస్తారా లేదంటే తెప్పిస్తారా? ఇది మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. మనకు బేసిక్గా జింక్ కోటింగ్ వేసే వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి వైర్ బండల్స్ వస్తాయి. ఈ వైర్ బండల్స్ని కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి హైట్, గ్యాప్స్, గేజెస్తో మనం తయారు చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన అడ్రస్ వచ్చేసి బుక్కరాయ సముద్రం మండలంలో కొట్టాలపల్లి ఊర్లో HLC కెనాల్ ఉంటుంది, దాని పక్కనే మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కమ్ సేల్స్ జరుగుతాయి. మన ఫ్యాక్టరీని విజిట్ చేయడానికి 2 దారులున్నాయి. ఒకటి బుక్కరాయ సముద్రం మీదుగా రావచ్చు, రెండవది సోములదొడ్డి నుంచి కొట్టాలపల్లి మీదుగా రావచ్చు. మీకు ఈ మెష్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రైజెస్ కానీ, క్వాలిటీస్ కానీ, ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందని తెలుసుకోవాలంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఎస్టిమేట్ ఇస్తాం, 1 or 2 డేస్లో డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు కావాల్సిన మెటీరియల్.